నేను మీ కార్తిక్ రెడ్డి వాస్తవంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మనం ఒక గత హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎలక్షన్ల నుండి ఈరోజు వరకు చూసుకుంటే అధికార పార్టీ నాయకులు చేసే తప్పిదానాలను అధికార నాయకులు చేసే అధికార పార్టీ నాయకులు చేసే తప్పులను మేము బహిరంగంగా చూపెడితే పోలీస్ శాఖ అరెస్ట్ చేయడానికి సిద్ధంగానే ఉందా ఈ కాకి సొక్కలు వేసుకున్న ఈ ఒక పోలీస్ ఆఫీసర్లు వాళ్లకు వాళ్ళు తప్పు చేసినామని చెప్పి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారా నిజంగా జనగాంలో జరిగిన సిచ్యువేషన్ ఎంతైంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అదే వరంగల్ జిల్లాలో ఉన్న జనగామ జిల్లా అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి గారి మీద జరిగిన దాడులైతేంది ఒక కులం పేరుపై పెట్టి తిట్టిన ఈ పోలీస్ ఆఫీసర్ని నీ కులం పేరుతో పెట్టి తిడితే నిజంగా ఈ కులం పేరుతో తిట్టిన ఆఫీసర్ను నిజంగా అడుగుతున్న ఈ దేశంలో ఉన్న మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాలపైన మాకు కూడా విలువందే మరే మా యొక్క రెడ్లను కానీ లేకపోతే ఒక కాపు కానీ కొన్ని కులాలను పెట్టి తిట్టినప్పుడు వాళ్ళ మీద ఎట్లా కేసు పెట్టాలంటే మేము ఈ దేశంలో లేమా పాకిస్తాన్లో పుట్టినామా ఇతర కులాలన్నీ భారతదేశంలో లేవు పాకిస్తాన్లో ఉన్నాయా ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే భారతదేశంలో ఉన్నాయని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని అందరినీ పాకిస్తాన్కు పంపించడానికి భారతదేశ ప్రధానమంత్రి గారు తర్వాత ఈ దేశంలో ఉన్న మరే ఈయన కూడా అగ్రమణ కులాస్తుడే ఎవరు మన ముఖ్యమంత్రి గారు అందరికీ సమభాగం కల్పించినప్పుడే ఈ దేశం యొక్క నీతిని సమభాగాన్ని కల్పించినప్పుడే అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడే ఈ భారతదేశానికి ఉన్న మంచి పేరును కాపాడుకున్న వాళ్ళైతాం కులం పేరు పెట్టి తిట్టిన పోలీస్ ఆఫీసర్లను ఎందుకు సస్పెండ్ చేయరు మరి అతని ప్రజలు కూడా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పోయి పోలీస్ స్టేషన్ మీద దాడులో దౌర్జన్యాలో ఏమైనా చేసే ఏదైనా చేస్తే అప్పుడు మావోయిస్టులు అంటారు లేకపోతే దేశద్రోహం కేసులు పెడతారు ఇట్లాంటివి చేస్తే తప్పులు మీరు తిడితే ఒప్పులు అతను స్వస్థమే ఈ ఎవరైతే జనగామలో భీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసిన పోలీస్ ఆఫీసర్ను కానీ అదే జంగ రెడ్డి గారి పైన మాట్లాడిన బూతులు మాట్లాడిన పోలీస్ ఆఫీసర్లను కానీ ఎంబడ సస్పెండ్ చేయకపోతే డీజీపీ మహేందర్ రెడ్డి గారు స్వస్థంగా మీరే ప్రోత్సహిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఎట్లా అంటే రెడ్డి కులస్తులను వెల్మ కులస్తులు వాస్తవంగా దాడులు చేయండి అని చెప్పి సంఘర్షణ ఇచ్చినట్టుంది ఒక డీజీపీ మహేందర్ రెడ్డి ఒక రెడ్డి కులస్తుకి సంబంధించిన వ్యక్తి మరి నువ్వు కూడా నీ కులం అది కాదా కులం పేరు పెట్టి తిట్టిండు కదా నువ్వే కులం అను స్పష్టంగా చెప్పు మరి కుల దాడులు చేసినప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లను మేము కూడా భౌతిక దాడులు చేయక తప్పదు అరెస్ట్ చేసుకుంటే చేసుకో ఎంకౌంటర్ చేస్తే రేపు రేపొద్దు నక్సలైట్ అని పెడతా పెట్టు లేకపోతే దేశ అని పెడతా పెట్టు మేమేం తప్పు మాట్లాడట్లేదు మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్తున్న వాళ్ళు ఎవరైనా స్పష్టంగా బయటికి రావచ్చు మమ్మల్ని అరెస్ట్ లాంటి చార్జ్ చేసే ముందు నిన్ను కూడా మేము అరెస్ట్ చేస్తాం మా దగ్గర కూడా లీగల్ లిటికేషన్స్ ఉన్నాయి మేము అక్రమంగా అడగట్లే లీగల్గానే అడుగుతున్నాం ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛను ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛ భారతదేశం అంటారు కదా ఈ స్వేచ్ఛంగానే మేము అడుగుతున్నాం అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది ఉండకుండా ఎవరు లేడాయా మొన్నటిదాకా అక్కడ ఏంది ఒకటి తెలంగాణలో ధర్నా చౌక్ కూడా లేకున్నాయి ధర్నా చేసుకోండి పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారా ఎవడు లాఠీ చార్జ్ చేయమని ఫ్రెండ్లీ పోలీస్ ఎందుకురా బై ఫ్రెండ్లీ పోలీస్ పోలీసు బోర్డు బోటు తీసిపారుద ప్రజల్ని పోలీస్ అధికారులు ఎప్పుడైతే భౌతిక దాడులకు తెగబడితే రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళ మీద అయ్యి నిన్ను కొడితే కేసు ఉంటుంది బై నువ్వు డ్యూటీలు ఉన్న పోలీసు మరి ప్రజల్ని కొడితే ఏం పోయి ఏం కేసు పెట్టాలి పోలీసు వాళ్ళ మీద దానికి స్పష్టమే భారతదేశంలో ఉన్న భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూడా నోట్ సమాధానం చెప్పరా మిమ్ములు కొడితే కూడా మీకు కూడా కేసు ఉంటుంది ఓ ఎమ్మెల్యేలను కొట్టే స్థితిలో వాడు యాక్చువల్లీ ఒక ఆఫీసర్గా ఉండి ఎమ్మెల్యేలను కొడతాడు మినిస్టర్లను కొడతాడు లేకపోతే ఆ కార్యకర్తలను కొడతాడు ఇక జనం ఎందుకు సావం సావని చెప్పలే పోలీసు వాళ్ళు సలుచిపోమని చెప్పరు రి మనిషిగా ఎండోసల్ఫను కొనియండి పోలీసు వాళ్ళు అంతా కలిసి అడిగే స్వేచ్ఛ లేదు ఎవరికి అని చెప్పి మాదే పోలీసు రాజ్యం అని చెప్తే ప్రతి ఒక్కరు పోలీసుడు అయితే లాస్ట్ కచేరి ఈ దేశంలో ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి పోలీసు నౌకర్ ఇవాల్సి వస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిను అక్కడ ఉండి నరేంద్ర మోడీ చదువుకోనికి చదువుకోను అందరికీ నౌకరీరా అందరికీ కొట్టుకుంటారు ఒక్కొన్నొక్కరు కొట్టుకుని చదువు అనుకుంటారు అప్పుడు దీన్ని అర్థం చేసుకొని ఎంబడే జనగామకు సంబంధించిన ఎస్ఐని ఎస్ఐని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎవరైతే దాడులు చేసినో ఆ వ్యక్తిని అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చంగ్ మన జంగ రాఘవ రెడ్డి గారి మీద దాడి చేసిన వ్యక్తులని ఇద్దరిని కూడా ఎంబడ సస్పెండ్ చేయకపోతే డీజీపీ మహేందర్ రెడ్డి వీళ్ళని స్పేస్ పో పెంచి పోషిస్తూ కేసీఆర్ గారి కముంద హస్తాళ్లలో రాష్ట్రం అందరినీ సంపన్రా అని చెప్పేసి స్పష్టంగా వదిలినట్టు ఇది ఏర్పడతా ఉంది ఎమ్డియేట్లీ దీనిపై స్పష్టంగా డిమాండ్ చేస్తూ మీ కార్తిక్ రెడ్డి